కావలసిన పదార్థాలు. చేప ముక్కలు 1 కేజీ, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 3, అల్లం 1 మీడియం ముక్క, వెల్లుల్లి 1, మసాలా దినుసులు జీలకర్ర 1/2 టీ స్పూన్, మెంతులు 1/4 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్స్, గసగసాలు 1.5 టీ స్పూన్, యాలకులు 2, ఎండు కొబ్బరి 4 ముక్కలు, పసుపు 1/4 టీ స్పూన్, కారము 3 టీ స్పూన్స్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 1 కట్ట, నిమ్మకాయ 1, టమాటాలు 4, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, చింతపండు పెద్ద సైజు నిమ్మకాయ అంత. తయారు చేయు విధానము. మొదట చేప ముక్కలను ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత చేప ముక్కల మీద 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1 నిమ్మకాయ రసము వేసుకొని బాగా కలిపి 15 నిమిషాలు ఉంచాలి. ఈ విధంగా చేయటం వల్ల ముక్కకంతా పట్టి ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 2 ఉల్లిపాయల్ని చిన్నగా పొడవుగా తరగాలి. పచ్చిమిరపకాయలు నిలువుగా ఘాట్లు పెట్టాలి. అల్లం వెల్లుల్లి తొక్క తీసి మిక్సీ ఆడించి పెట్టుకోవాలి. టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ ముందుగా నీరు పోసి చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు అందులోంచి రసం తీసి 1 బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో మసాలాలన్నీ వేసి 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. మళ్ళీ కళాయి పెట్టి స్టవ్ వెలిగించి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి అందులో ఉల్లిపాయల్ని వేయాలి. కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయాలి. మళ్ళీ కలపాలి. ఆ తర్వాత మూత పెట్టాలి. బాగా మగ్గిన తర్వాత మూత తీసి అందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి, 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు,
2 tablespoons కారం, 2 బాగా కలుపుకోవాలి. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. చిన్నగా తరిగిన టమాటా ముక్కలు వేయాలి. అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చింతపండు రసం వేయాలి. బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. పులుసు బాగా మరుగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేయడం వలన పులుపుకి మంచి టేస్ట్ వస్తుంది. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పులుసు బాగా మరుగుతుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటి వేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే చేప ముక్కలు విరిగిపోతాయి. పదిహేను నిమిషములు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చిన్నగా తరిగిన కొత్తిమీర జల్లుకోవాలి. అంతే, వేడి వేడి హైదరాబాదీ చేపల పులుసు రెడీ. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.